ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ వేలానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది గత సీజన్ వేలం జరిగిన బెంగళూరులోనే ఏసారి కూడా వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ ను మార్చి చివరి వారంలో ప్రారంభించాలని భావిస్తున్న బీసీసీఐ డిసెంబర్ పదహారున వేలాన్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు ఇటీవల జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్ లో వేలం తేదీని ఖరారు చేయడంతో పాటు ఫ్రాంచైజీల పర్స్ వాల్యూని కూడా సవరించారని తెలుస్తోంది ఇక పర్స్ వాల్యూని తొంభై నుంచి తొంభై ఐదు కోట్లకు పెంచనున్నట్లు సమాచారం ఈ విషయాన్ని అక్టోబర్ పద్దెనిమిదిన జరిగే వార్షిక సమావేశంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇదిలా ఉంటే వచ్చే ఐపీఎల్ సీజన్ ను హోమ్ అండ్ అవే పద్ధతిలో నిర్వహిస్తామని బీసీసీఐ తాజా మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే అయితే బోర్డు అధ్యక్షుడిగా గంగూలీ దిగిపోవడం సమీకరణాలన్నీ మారిపోవడంతో ఐపీఎల్ ను ఎక్కడ ఎలా నిర్వహిస్తారు అన్న అంశంపై సందిగ్ధత నెలకొందాయి మరోవైపు ఈసారి నిర్వహించబోయే వేలంలో ఏ ఏ మార్పులు జరుగుతాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా గుజరాత్ నుంచి షిబ్మన్ గిల్ బయటకు వస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది అలాగే వచ్చే ఏడాది ఐపీఎల్ కు పలువురు కొత్త విదేశీ స్టార్లు కూడా వస్తారని అభిమానులు భావిస్తున్నారు మినీవేలం టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ప్రదర్శన ఆధారంగా జరగనుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు